ఆంధ్రుల కోసం తెలుగువారి స్వరాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహోన్నత త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానాన్ని కవి సామవేదం జానకిరామ శర్మ ఈ విధంగా శ్లాఘిస్తారు. అది గొప్ప యౌకకో అప్పుడు ఎన్నెముకను దానమిచ్చెదది చి మౌనియతడు. అది ఏమి ఘనత, అది ఏమి ఘనత, కాయము కోసి ఇచ్చిను శిబి చక్రవర్తి ప్రసిద్ధుదటడు. అది ఒక లెక్కయా, అది ఒక లెక్కయా, అడుగులు మూడుగా ధరనిచ్చి బలియువ ధాన్యుదటడు. అది లెసయా, అది లెసయా, మేను నను గలించిన సుమ్ములడుగనిచ్చెను కన్నుడగునెదాత. ఎనుసు స్వర్గపురీరద్యలందు సురలు పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి, పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి, అక్కజంపడి తలయూచి యాడువాషలందగించెను మేఘ గజాంతరముల. యాడు భాషలందగించెను మేఘ గజాంతరములా. ఈ రీతిగా ఆ మహోన్నత త్యాగశీలి యొక్క ఆత్మ బలిదానాన్ని కవి శ్లాఘిస్తున్నారు. ఈ పద్యములో కవి అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానాన్ని పురాణ పురుషుల మహోన్నత త్యాగాల కన్నా గొప్పదిగా వర్ణిస్తారు. వజ్రాయుధ రూపకల్పన కోసం దదీచి తన వెన్నుముకను దానమిచ్చారు. పక్షి ప్రాణ రక్షణ కోసం శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. బలిచక్రవర్తి ఈ భూమిని మూడు అడుగుల రూపంలో దానమిచ్చాడు. తన సహజ కవచ కుండలాలను కర్ణుడు దానమిచ్చారు. ఈ మహోన్నతమైన పురాణ పురుషుల త్యాగాల కన్నా తెలుగువారి స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానము మరింత మహోన్నతమైనదని స్వర్గములో సాక్షాత్తు దేవతలే చెప్పుకుంటున్నారని ఈ పద్యములో కవి పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానాన్ని శ్లాఘిస్తున్నారు. ఆంధ్రుల స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల మహోన్నత త్యాగశీలతను సాటే ఈ పద్యము మరొకసారి. అది గొప్ప యౌకకో అప్పుడు ఎన్నెముకను దానమిచ్చెదది చి మౌనియతడు. అది ఏమి ఘనత, కాయము కోసి ఇచ్చెను శిబిరి చక్రవర్తి ప్రసిద్ధుదటడు. అది ఒక లెక్కయా, అది ఒక లెక్కయా, అడుగులు మూడుగా ధరనిచ్చే బలి యువధాన్యుడటడు. అది లెసయా, అది లెసయా, మేను నను గలించిన సుమ్ములడుగనిచ్చెను కన్నుడగునిదాత. ఎనుసు స్వర్గపురీరద్యలందు సురలు పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి, పొట్టి శ్రీరాముల యుదంతమును దలంచి, అక్కజంపడి తలయూచి యాడు భాషలందగించెను మేఘ గజాంతరములా. యాడు భాషలందగించెను మేఘ గజాంతరములా.